హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను సీజనల్ వంటకం, మామిడికాయలు దొరికే సీజన్ కనుక మామిడికాయతో చికెన్ కర్రీ చేయడం చూపెట్టబోతున్నాను. దానికి కావలసిన పదార్థాల్లో ముందుగా పచ్చి మామిడికాయను పొట్టి తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. అలాగే చికెన్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కసూరి మేతి, కారము, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలాగే మసాలాలో పచ్చి కొబ్బరి, సారపప్పు లేదా మెలన్ సీడ్స్ అని అంటారు, అలాగే జీడిపప్పు, గరం మసాలాలో లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కాసిన్ని మెంతులు, సోంపు, ధనియాలు, యాలుకలు, షాజీరా, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మరియు ఆయిల్ 2 పెద్ద చెంచాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ చికెన్ కర్రీ చేయబోతున్నాను. మ్యాంగో చికెన్ ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా మసాలా పౌడర్ చేసుకోవాలి. దానికోసం ఈ ధనియాలు, సోంపు, మెంతులు, జీలకర్రతో పాటు ఈ హోల్ గరం మసాలా దినుసులు వీటన్నిటినీ కాసింత డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా మంచి వాసన వచ్చేటంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టేటప్పుడు 1-2 వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకొని పొడిలా చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పౌడర్ని సిద్ధం చేసుకున్నాక అందులో 1/2 మసాలా పౌడర్ని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ మెత్తని పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ సారపప్పు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి వీటితో కలిపి ఒక పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక ముద్దను తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కింది అన్నప్పుడు కాసిన్ని పోపు సామాన్లు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు. అలాగే కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. కాస్త పచ్చిమిర్చి అవి వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇవి కాస్త వేగినాక మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ఈ విధంగా మసాలా ముద్దను కూడా వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఇందులో ఆయిల్ సెపరేట్ అయ్యేటంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ మసాలా ముద్ద వేగుతున్నప్పుడే కూరకు సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఇప్పుడు మసాలా వేగింది. ఇందులో కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా మసాలాలో చికెన్ వేసుకొని 1-2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇప్పుడు కాసిన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని చికెన్ను 70% వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని వంటను మధ్యస్థంగా పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల పాటు చికెన్ ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే
ఒక రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటిని కూడా మళ్ళీ ఒకసారి వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలుపుకున్నాక ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి, జీడిపప్పు, సారెపప్పు పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక కూరకు సరిపడా నీళ్లు చూసుకోవాలి. సరైన ఎగురుంటే సరిపడుతుంది, లేనప్పుడు కాసంత నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పు, కొబ్బరి, సారపప్పుతో చేసినటువంటి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి. అలాగే మనము తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా కారం, మసాలా కూడా వేసి కలుపుకున్నాక ఇప్పుడు చివరిగా కాసింత కసూరి మేతి, ఇది ఎండు మెంతాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు సన్నని మంటపై ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ తేలుతుంది, అంటే కూర సిద్ధమైనట్టే. చివరగా సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ చికెన్ కర్రీ సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.